కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమవుతోంది. ఈ ఉత్సవాలను అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. శ్రీరామనవమి ఈ నెల 15 నాయన ఒంటిమిట్ట శ్రీరామునికి, కళ్యాణం మాత్రం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ఈ ఉత్సవాలు ఈసారి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణానికి ఆహ్వాన పత్రాలు కూడా ఊరువాడకు చేరిపోయాయి. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడు పెళ్లి కొడుకు కానున్నాడు. ఈ నెల 20న అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 24 వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మొత్తం ఈ కార్యక్రమాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయి. కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానాల పత్రాలు కూడా అందరికీ చేరిపోయాయి. ఈ నెల 14 నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 15న శ్రీరామనవమి, 18న హనుమత్ సేవ, 20న కళ్యాణోత్సవం, 21న రథోత్సవం జరుగుతాయి. మిగిలిన రోజులలో విశేష పూజా కార్యక్రమాలు, అర్చనలు, విశేషాలంకరణలు, సాయంకాల వాహన సేవలు జరుగుతాయి. ఒంటిమిట్ట రాముని కళ్యాణం మాత్రం 20వ తారీఖున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందని ఆహ్వాన పత్రాలలో పేర్కొన్నారు. భద్రాచలంలో నవమి రోజున పగటిపూట కళ్యాణం నిర్వహిస్తే ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత 6 రోజులకు, అది రాత్రి సమయంలో కళ్యాణం నిర్వహించడం ఈ ఆలయ విశేషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి ఒంటిమిట్ట రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.